భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మండలంలోని రైతు వేదికలను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. అలాగే 1,75 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బోడుతుమ్మల చిలక గ్రామాలలో నిర్మించిన వైకుంఠ ధామాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సిద్ధించిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరి చాలామందికి తెలియనటువంటి విషయము, ఈరోజు బీమా ఇస్తున్నారు అనేసి అంటే మరి ప్రభుత్వం తరఫున ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతుల పేరిట మరి ప్రతి ఒక్క రైతు పేరిట 3,486 రూపాయలు మరి అదనంగా ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా చెల్లిస్తుంది. అంటే ఒక రైతుకి అటు పెట్టుబడి రూపంలోనూ ఇటు ఎల్ఐసి రూపంలో 13,486 రూపాయలని మరి రైతుకు అందిస్తూ ఉంది. ఈరోజు రైతు వేదికల్ని ఏర్పాటు చేసి రైతులందరూ చర్చించుకొని మరి రైతులు లాభపడే విధంగా పంటల్ని వేసుకోవడంలో రైతు బంధు కోఆర్డినేటర్ని నియమించడం, అలాగే మరి ఇక్కడ రైతులందరికీ ఒక వేదికను తీసుకురావడం ద్వారా మరి రైతులందరికీ ఎంతో మేలు కలిగింది. మరి అలాంటి వేదికల్ని ఈరోజు 1,12 లక్షల రూపాయలతోటి దాదాపుగా 5 క్లస్టర్లో ఇళ్ళ టేకులపల్లి మండలం మొత్తం మీద మరి ఈరోజు